తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో జరిగే ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అక్రమ అరెస్ట్ లో గృహ నిర్బంధానికి నిరసనగా టీపీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చినశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను మెదక్ చేగుంట రహదారిపై దగ్ధం చేశారు. మండలానికి చెందిన సుమారు 21 మంది కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు పోతిరాజు రమణ స్వామిలు మాట్లాడుతూ టీపీసీసీ ఆదేశాల మేరకు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే కేసులు పెట్టరు కానీ, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసినా కేసులు పెట్టరు కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే కేసులు పెడతారా అని, ఇది హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని అణిచివేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు పెట్టించడం సమంజసం కాదని, అక్రమ అరెస్టులకు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతిరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు మల్లేశం, మైనార్టీ సెల్ అధ్యక్షులు అక్బర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి, యాదగిరి రామస్వామి, రవిచందర్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో సర్పంచ్కి ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో, ప్రభుత్వం వాళ్ళ ఖాతాలకి డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రభుత్వం వాడుకుంటుందో, సర్పంచ్ని పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఇచ్చినటువంటి మొత్తం హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ లీడర్లందరినీ అరెస్ట్ చేసి వేయడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొని పోలీస్ స్టేషన్ వేయడం జరిగింది. సర్పంచ్కి ఎప్పుడు కూడా అండగానే ఉండి వాళ్ళ బాధలు తీర్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య యుద్ధంలో నిరసన తెలియడం అందరి పౌరులకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ముఖ్యమంత్రి గారు మరి గతంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి దురాక్రమణ పోలీసులతో అత్యగత్యాధికంగా అనుసీవాద కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ముందస్తు అరెస్టులు కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాలు మాట్లాడుతుంటే, ముందస్తు అరెస్టులని మా లీడర్లను ఎక్కడికక్కడ నిర్బంధించి మా లీడర్లను కానీ మా కార్యకర్తలను కానీ పోలీసు వాళ్ళు వేధింపు చేసి మరి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి దానికి నిరసనగానే ఈరోజు మేము చిన్నశంకరంపేట మండలం నుంచి కార్యకర్తలము మా నాయకులను నిర్బంధించారు కాబట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అందుకే ఈ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.